భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలలో రామవరం, జగ్గంపేట, చేకొత్తూరు, రాజపూడి గ్రామాలలో జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న పలు కార్యక్రమాలలో ఆయనతో కలిసి పాల్గొంటారు. భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశానికి దిశానిర్దేశం నిర్దేశిస్తూ బడుగు బలహీన వర్గాలు బహుజనుల ఆత్మాభిమానం కాపాడడానికి అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించడంతో పాటు దేశంలో 85% ఉన్న బడుగు బలహీన వర్గాలు బహుజనులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించడానికి ఆయన ఆరోగ్యం భవిష్యత్తు త్యాగం చేసి మనందరికీ మేలు చేశారన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఆయా మతాలు ఆచరించినా ఆచరించకపోయినా భారత రాజ్యాంగాన్ని మాత్రం అందరం తప్పక ఆచరించి తీరాలన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన ఆశించిన ఫలాలు ఇంకా అందరికీ అందలేదన్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు బహుజనులకు విద్య, ఉపాధి, రాజ్యాధికారం పొందడానికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. దేశంలో అందరికీ విద్యా హక్కుతో పాటు ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్ అని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం మీద అందరూ కలిసి అవగాహన కల్పించుకోవాలన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ 132వ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రీతమ శాసన సభ్యులు జ్యోతుల చంద్రబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి యూత్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉపాధిలో గాని మరి ముఖ్యంగా రాజ్యాధికారంలో అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అంబేద్కర్ గారు అందరివాడు, కొందరివాడు కాదు, అంబేద్కర్ గారు అందరివాడు. ఒక బైబుల్, ఒక భగవద్ ఎవరి భారత రాజ్యాంగాన్ని మాత్రం అందరం కూడా ఆచరించి తీరాల్సినటువంటి గొప్ప రచన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు ఈరోజు ఏం ఆశించాడు, ఏం చేశాడు, మనం ఎంతవరకు ఆచరణలో పెడతామో ఒకసారి ఆలోచన చేయండి, అందరూ కూడా చర్చించుకుని పోరాటం చేయండి అని చెప్పినటువంటి మహనీయుడి యొక్క నిజమైనటువంటి మాటల్ని నిజం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ రోజు ఇటువంటి మహనీయుడికి మనం గొప్పగా నివాళులు అర్పించినటువంటి వ్యక్తులు అవుతాం. మనందరం ఒక్క విషయం, మరి ఆ రోజు కొద్దిమంది చదువుకున్నటువంటి అంబేద్కర్ గారు లాంటి, జ్యోతిబా ఫూలే లాంటి వాళ్ళు మరి దేశం కోసం, మనందరి భవిష్యత్తు కోసం ఏం చేశారు. మరి ఈ రోజు సుమారు 80% చదువుకున్నటువంటి మనం ఎందుకు నా విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైతే రిజర్వేషన్లు పొంది, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది, మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది, మరి మన వర్గానికి అభివృద్ధి అంబేద్కర్ ఎక్కడ నిలబెట్టుకుంటే అదే పెద్ద సెంటర్ అయిపోతుంది. కాబట్టి మనందరికీ చెప్పాలంటే మరి మనకి వచ్చిన ఇరుకన ఉంది, ఇరుకన ఉంది. ముందైతే మాత్రం చాలా కార్యక్రమం పెరిగి చేసుకున్నాం మనమే, కానీ కాంస్య విగ్రహం అడుగుతున్నారు కాబట్టి ఆ కాంస్య విగ్రహాన్ని మనం ఏం చేయాలంటే కోఆర్డినేట్ చేసుకుని చేసుకోవడంతో పాటు ఆ ప్లేస్ కనీసం కొద్దిగా పెద్ద ప్లేస్ ఉండేలాగా చూసుకుని ఎక్కడో చోట పెట్టుకోవడానికి ఉండదని చెప్పి అయితే మనం దానికి మేము కోఆపరేట్ చేస్తాం. అది ఏం చేయాలనేటువంటి మీ అందరూ ఆలోచన చేయండి అని చెప్పి
युवत डाक्टर बाबा साहेब अंबेडकर गारु ఆశించినటువంటి అవకాశాలు పొందినటువంటి యువత మాత్రమే ఈ రోజు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నాం. ఎవరైతే అంబేద్కర్ గారి వల్ల ఉద్యోగాలు సంపాదించారో, ఎవరైతే అంబేద్కర్ గారి వల్ల రాజ్యాధికారాన్ని సంపాదించారో వాళ్ళైతే మాత్రం అంబేద్కర్ గారి గురించి ఆలోచన చేయట్ల. అంబేద్కర్ గారి గురించి మనందరం కూడా ఆలోచన చేద్దాం. చక్కగా ఆయన చూపించినటువంటి బాట చదువుకుందాం, ఉద్యోగాలు పొందుదాం, రాజ్యాధికార దిశగా మనందరం ముందుకెళ్దాం. 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఒక్కసారి ఆలోచన చేసి రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలని చెప్పి మీ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం కల్పించినటువంటి యువజన సభ్యులకి, మరి ముఖ్యంగా శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.